కృష్ణ ప్రణామాలు హరే కృష్ణ డిఏ డి ఓటీస్ అందరికీ స్వాగతం అండి ఇంద్ర ఏకాదశి శుభాకాంక్షలు ముందు చక్కగా మంగళాచరణ చేసుకుని మనం ఏకాదశి మహత్యం చెప్పుకున్న తర్వాత మనం భాగవతం సెషన్ లో కడుగు పెడదాం न्दस्य ज्ञानाञ्जनासलकया शटुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामि इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषाशून्यवादी पाश्चात्यदे सतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्रीयद्वैतगदधर श्रीवसादि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे मुखं करोति वाचालं पङ्गुं लङ्गायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम् परमानन्दमाधवम् श्रीचैतन्य ईश्वरं कथञ्चन स्मृतयस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं स्यात् श्रीचैतन्यं नमामितं नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जय पताक स्वामिनिति नामिन् नमो आचार्यपादाय निताय कृपप्रदायिने कवरकदा दमदाय नगरग्रामातारिणे వంశకల్ప తరుభ్య చ కృపాసింధువేవచ పితానాం వైష్ణవేభ్యో నమో నమః అనంతకోటి విష్ణు బృందకిజా హరి కృష్ణ అందరికీ స్వాగతం అండి సో అందరూ ఈ రోజు ఇంద్ర యాకదాశి ఉపవాసం చేస్తున్నారా హరి కృష్ణ మాటజీ దణవప్రణామ హరి కృష్ణ మాటజీ దణవప్రణామ సో మనం చక్కగా దండవత్ అందరికి దండవత్ ప్రణామ్ సో హరి కృష్ణ హరి కృష్ణ సో మనం ముందుగా ఏకాదశి మహత్యం చెప్పుకుని ఆ తర్వాత భాగవతంలోకి వెళ్దాం రైట్ సో ఈ యొక్క ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి మనం చెప్పుకున్న బ్రహ్మ వైవర్త పురాణంలో ఈ ఇందిరా ఏకాదశి మహత్యాన్ని మనకి వివరించడం జరిగింది ఒకసారి ఇదిష్టరి మహారాజు శ్రీకృష్ణ భగవాన్ అడుగుతారు ఓ జనార్దన ఓ ఋషీకేశ ఓ మధుసూదన మధు అనే రాక్షసుని సంహరించిన వాడ ఈ యొక్క ఆశ్విజ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దీన్ని ఏ విధంగా ఆచరించాలి దీని మహత్యం ఏమిటి నాకు తెలియచేయవలసింది అని ప్రార్థించడం జరుగుతుంది అనమాట అప్పుడు కృష్ణ భగవానుడు ఈ క్రిష్టర్ మహారాజ్ని ఉద్దేశించి ఓ పాండవాగ్రజ నేను డెఫినెట్ గా ఈ యొక్క విషయాలని నీకు తెలియచేస్తానయ్యా ఇది లోక కళ్యాణార్థం నువ్వు అడుగుతున్నావు ఇది ఎంతో అద్భుతమైన విషయం చాలా చాలా అద్భుతమైన ఏకాదశి దీన్ని ఏమంటారు ఆశ్వయుజ కృష్ణ ఏకాదశి అంటారు అలాగే ఇందిరా ఏకాదశి అని కూడా అంటారయ్యా అని చెప్పి ఈ యొక్క వృత్తాంతం గురించి చెప్పే ముందు ఒక ఫలశ్రుతి చెప్తారు కదండి ఏంటి ఫలశ్రుతి ఎవరైతే దీన్ని ఆచరిస్తారో వాళ్ళ అన్ని పాపాల నుంచి వాటి ఫలితాల నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుందంట అంతేకాకుండా పితరులు కూడా ఉద్ధరించబడతారంట కదండి ఈ రోజున ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో పితరులు స్వర్గలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలా కాకుండా మొత్తం ఏకాదశి విధి విధానాలు శ్రీ మహావిష్ణు ప్రీత్యార్థం చేసి కనుక వాళ్ళు కనుక మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా వెళ్ళబడతారు ఉద్ధరింపబడతారు అని చెప్పిన తర్వాత కృష్ణ భగవాన్ చెప్తారు కనీసం ఎవరైనా ఈ యొక్క ఏకాదశి మహత్యాన్ని వింటే వాళ్ళకి అశ్వ మీద యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది అని కృష్ణ భగవాన్ చెప్తారు ఆ తర్వాత ఒక వృత్తాంతాన్ని వివరిస్తారు దిష్టర్ మహారాజ్కి ఏంటంటే సత్యయోగంలో ఒక మహారాజు ఉన్నారంటే ఇంద్రసేనుడు అని మహారాజు చాలా గొప్ప మహారాజు పరాక్రమవంతుడు అందరినీ కూడా తన సొంత పిల్లల్లాగా ఎంతో అద్భుతంగా చూసుకుంటాడు రాజ్యం అంతా కూడా చాలా సుఖ సంతోషాలతో అంతా ఉంటుంది కదండి ఈయన మహిష్మతిపురి అనే ఒక రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తూ ఉంటాడు ఎంతో అద్భుతంగా ఉంటుంది అసలు ఇటువంటి లోటు అనేది లేదనమాట కదండి ఆ రాజ్యంలో ఎప్పుడు కూడా ఈ ధన ధాన్యాలకి గాని కదండి ఈ యొక్క మొత్తం వైఢూర్యాలకి గాని ఇటువంటిది కొరత అనేది లేదు అంత సుఖ సంతోషాలతో ఉన్నారు అలాగే తన యొక్క సంతానం మనమల్లు వీళ్ళందరితో కూడా ఎంతో సంతోషంగా పుత్ర పౌత్రాదులతో కలిసి చాలా సుఖంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు తన విద్యుత్ ధర్మం చేయటమే కాకుండా తన ఒక గొప్ప భక్తుడు కూడా ఏదైతే మానవుడు కదని ప్రతి ఒక్క జీవి యొక్క ధర్మం ఏమిటి భక్తియుత సేవ అది కూడా చక్కగా చేస్తున్నాడు చాలా మంది ఏం చెప్తారండి టైం లేదు టైం లేదు అంట కానీ ఇక్కడ పెద్ద రాజ్యానికి రాజుగారని ఇంద్రసేనుడు ప్రతి రోజు కూడా నిత్యం కొంత సమయాన్ని భగవంతుని యొక్క సేవకు వినియోగించేవాడంట భగవంతుని యొక్క నామాలు గోవిందా గోవిందా అని ఎప్పుడు కూడా పలుకుతూ ఉండేవాడంట ఆయన గుణగణాలను వింటూ ఉండేవాడంట ప్రతి రోజు కూడా నియమితంగా కొంత సమయం భగవంతుని యొక్క సేవలో ఉంటూ చక్కగా తన జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్లే విధంగా ఎంతో అద్భుతంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు సో ఇలా జరుగుతూ ఉంటే ఒక రోజు ఏమవుతుంది ఈ యొక్క ఇంద్రసేన ఈ మహారాజ రాజ్య సభకి నారదముని రావటం జరుగుతుంది సో అప్పట్లో కదండి సత్యయుగం త్రీతాయుగం ద్వాపర యుగాల్లో ఇలాంటి దివ్య పురుషులు నారధముని లాంటి వాళ్ళు దర్శనమిస్తూ ఉండేవారు ఇప్పుడు కలియుగం కదండి ఎవరు రావట్లేదు ఒకవేళ వాళ్ళు వచ్చినా మనకంటే కనిపించదు అంత పుణ్యాత్ములు కూడా ఎవరు లేరు అప్పట్లో ఇంత పుణ్యాత్మైన రాజులు ఉన్నారు కాబట్టి వాళ్ళని బ్లెస్ చేయడానికి నారధమని వచ్చినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా దర్శించుకునేవారు అది అదృష్టం కదండి మనకు గొప్ప రాజు ఉంటాడు అంటే అంత అదృష్టం అది మనం కూడా చెప్పుకున్నాం మన పరిశీన్ మహారాజు గురించి చెప్పుకున్నప్పుడు కదండి పరిశున్ మహారాజుకి ఈ యొక్క దేవి దేవతలందరూ కూడా ఆశీర్వదం అందరూ చూసేవారు యజ్ఞం ఏదైనా యజ్ఞం చేసినప్పుడు దేవి దేవతలందరూ కూడా ఉపస్థితం అయ్యేవారు అక్కడ కదండి ఇంటర్ ప్లానిటరీ సిస్టమ్స్ కూడా వాళ్ళు వెళ్ళగలుగుతూ ఉండేవారు కదండి అప్పట్లో అవన్నీ ఉండేవి సో ఇప్పుడు నారదముని వస్తారు ఆయన ఎలా ఉన్నారంట వివరణ కూడా ఇవ్వబడింది ఆయన వైట్ వైట్ గా ఉన్నారంట ఎలా ఉన్నారంటే కాన్షియల్ శంఖ ఉంటుంది కదా అంతగా ఉన్నారంట ఆయన షైనింగ్ వస్తుందంట ఆయన శరీరం నుంచి ఎలా అంటే చంద్రకాంతి లాగా షైనింగ్ వస్తుందంట జాస్మిన్ ఫ్లవర్ లాగా కలర్ ఆ కలర్ లో ఉన్నారంట లైటనింగ్ బోల్ట్ లాగా ఒక పెద్ద కాంతి అనేది వస్తుందంట ఆయన శరీరం నుంచి కూడా కదండి ఈ విధంగా నారదమున ఆయన రావటం జరుగుతుంది ఆయన ఆహ్వానిస్తారు ఆయన ఆహ్వానించిన తర్వాత ఆయనకి అర్ఘ్య పాదలన్నీ సమర్పించిన తర్వాత మంచి ఆసనం ఇచ్చిన తర్వాత మంచి మాటలతో వెల్కమ్ చేస్తారు కదండి మంచి గౌరవమైన వాటితో మనం ఇప్పుడైనా చెప్పుకున్నాం శత్రువు వచ్చినప్పటికీ కూడా శత్రువు మన ఇంటికి వచ్చినప్పుడు శత్రువు అన్న విషయం మర్చిపోవాలి అలా ఉండాలి ఆతిథ్యం అటువంటి గొప్ప నారదముని లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటుందన్న ఆతిథ్యం అన్ని విధాల శ్రేయస్కరంగా చక్కగా ఆయన సంతృప్తి పరిచే విధంగా ఆయన్ని మంచి మాటలతో మంచిగా వెల్కమ్ చేయటం జరుగుతుంది ఆ తర్వాత నారదముని చక్కగా ఆశీరుడు అయిన తర్వాత నారదముని అడుగుతారు కదండి సో నారదముని అడుగుతారు ఏమయ్యా రాజ్యం ఎలా ఉంది రాజ్యం అంతా బాగుందా అందరు కుశలంగానే ఉన్నారు నీ యొక్క సెవెన్ సబ్జెక్ట్స్ అంటే రాజ్యంలో రాజుగారి క్షేమంతో పాటు ఏడు సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఏడు విషయాలు కరెక్ట్ గా ఉండాలి అప్పుడు రాజ్యం అంతా సంపన్నంగా ఉన్నట్టు ఆ ఏడు విషయాలు ఒకటి రాజుగారి క్షేమంతో పాటు ఇంకోటి మినిస్టర్స్ అందరు చక్కగా ఉండాలి ట్రెజర్ ఆ యొక్క రాజకోశాగారం బాగుండాలి మిలిటరీ ఫోర్సెస్ చక్కగా ఉండాలి వెళ్ళి ఎవరైతే సామంత రాజులు వాళ్ళతో రిలేషన్షిప్ కరెక్ట్ గా ఉండాలి బ్రాహ్మణాసుని చక్కగా రెస్పెక్ట్ చేసి వాళ్ళు సంతృష్టిగా ఉండాలి యజ్ఞ యాగాదులన్నీ కూడా జరుగుతూ ఉండాలి టైంకి కదండీ అలాగే ఈ యొక్క సబ్జెక్ట్స్ ఏదైతే రాజ్య ప్రజలందరికీ కావాల్సిన అవసరాలన్నీ తీర్చగలుగుతూ ఉండాలి ఇవన్నీ జరుగుతున్నాయా కరెక్ట్ గానే నీ రాజ్యంలో నువ్వు సుఖంగా కుశలంగా ఉండటం పాటు ఈ యొక్క సబ్జెక్ట్స్ ఏదైతే నీ యొక్క పరిపాలనలో ఉన్నాయో ఈ ఏడు రకాలు సవ్యంగా జరుగుతున్నాయా అని అడుగుతారు అనమాట సో ధర్మాన్ని చక్కగా నువ్వు పాటిస్తున్నావా నీ విద్యుత్ ధర్మాన్ని పాటిస్తున్నావా భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధన చేస్తున్నావా ఇటువంటి ప్రశ్నలు నారాధన రాజుని అడగటం జరుగుతుంది అప్పుడు ఇంద్రసేన మహారాజు రిప్లై ఇస్తారు మీ దయవల్ల అంతా చాలా కుశలంగా ఉంది ఓ నారదం అంతేకాదు మీరు రాక వల్ల నా జన్మ ధన్యం అవటంతో ఇప్పటివరకు నేను ఏదైతే యజ్ఞాలు చేశానో అవన్నీ కూడా సఫలమయ్యాయి సో మాకు చాలా చాలా ఆనందంగా ఉంది కానీ మీరు ఇంత కష్టపడి ఈ రాజ్యానికి రావాల్సిన అవసరం ఏంటిదన్న ప్రయోజనం ఏమిటి దీని వెనకాల ఏమైనా అంతరార్థం ఉందా చెప్తే గనక నేను తెలుసుకుని తరిస్తానయ్యా ఎందుకంటే ఊరికే రారు కదండి గొప్ప గొప్ప పరుషులందరూ వాళ్ళు ఏదో పెద్ద ఘనకార్యం అంటే ఏదో దైవ కార్యం సిద్ధించడం కోసం ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికో లేకపోతే ఏదో తలపడి వచ్చే అవాంతరాలు ఏమైనా తలపడానికో లేకపోతే శుభ సూచకాలు చెప్పడం కోసం వస్తూ ఉంటారు సో అందుకనే మీరు రావడానికి కావాల్సిన ప్రయోజనం ఏంటో తెలిపితే కనుక నేను ధన్యుని అవుతానని చెప్తే అప్పుడు ఈ నారదముని తను వచ్చిన విషయం గురించి చెప్పి ప్రస్తావన చేస్తున్నారు ఓ రాజా ఒకసారి నేను నారదముని ఎక్కడికైనా వెళ్ళగలడు కదండి ఆయనకి ఎక్కడ ఎంట్రన్స్ లేదనే ఉండదు ఆయన మొత్తం వైకుంఠ ధామని కూడా వెళ్ళి రాగలుతూ ఉంటాడు పద్నాలుగు లోకాలు ఎక్కడికైనా వెళ్లి రాగలడు ఆయన ఆ వరం అనేది ఇవ్వబడింది సో ఈ విధంగా రాధాకృష్ణ గుణగానాలు చేస్తూ నారదమని ఒకసారి అలా యమపూరికి వెళ్ళినప్పుడు అక్కడ యమధర్మరాజు ఆయన చక్కగా ఆహ్వానిస్తారు ఆయనతో చక్కగా కుశల ప్రశ్నలు అన్ని అయిన తర్వాత ఆయనతో డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ పాపులు అలా చూస్తూ ఉంటారు నారదముని అందులో ఈ యొక్క ఇంద్రసేన మహారాజు యొక్క వాళ్ళ నాన్నగారు అక్కడ ఉంటాం చూస్తారు సో అప్పుడు ఆయన నారదముని ఒక రిక్వెస్ట్ పెడతారు మీకు తెలుసు కదా ఓ నారదముని ఆ మా పుత్రుడు ఇంద్రసేనుడు చాలా గొప్ప మహారాజు చాలా ధార్మికంగా పరిపాలిస్తూ ఉంటాడు సో నేను ఇక్కడ ఈ విధంగా నరకంలో యాతన పడుతున్నానని నా పుత్రుడికి మీరు తెలియచేయండి అంతేకాదు ఇంకొక విషయం ఏమిటంటే నా పుత్రుడికి నా సందేశం కింద ఒక మెసేజ్ అంటూ ఇవ్వండి ఏంటంటే త్వరలో ఇందిర ఏకాదశి రాబోతోంది సో ఆ వ్రతాన్ని చక్కగా ఆచరించి ఆ వ్రత ఫలితాన్ని నాకు ఇవ్వమని చెప్పండి ఆ విధంగా నన్ను ముక్తుని చేయమని చెప్పండి ఈ విషయాన్ని కొంచెం ఏం దయచేసి తనకి విన్నవించిన అంతేకాదు ఆ రోజు కుదిరినంతగా దాన ధర్మాలన్నీ చేయమని చెప్పండి ఆ విధంగా నేను ఉద్ధరింపబడతాను అని ఈ యొక్క ఇంద్రసేన మహారాజు వాళ్ళ నాన్నగారు నారదమునితో చెప్పడం జరుగుతుంది అప్పుడు నారదముని చెప్తారయ్యా ఆ విధంగా నేను కలుసుకోవటం జరిగింది మీ నాన్నగారిని ఆ విషయం నీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను రైట్ సో రైట్ సో ఎప్పుడైతే ఈ విధంగా చెప్తారో చూడండి ఇక్కడ ఎవరి ఉద్ధరణ కోసం వాళ్ళు చేసుకోవాలి కదండి భక్తి అనేది సో కేప్పుడు అడుగుతాను ఎవరు ఉద్ధరణ కోసం వాళ్ళు చేయాలండి ఎవరైనా చేయవచ్చా వేరే వాళ్ళు చెప్పండి సో మన ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి వేరే వాళ్ళు ఏమైనా మరి ఎందుకండి ఇక్కడ ఇంద్రసేన మహారాజు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయిని చేయమంటున్నారు ఎందుకు నిర్వర్తించారు ధర్మం నిర్మర్తించాలి ఆయన నరకంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తున్నారు అంటే ఇప్పుడు నరకంలో ఉన్నప్పుడు భక్తి చేయలేము అక్కడ మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మాతాజ్ వండర్ఫుల్ సో యాక్చువల్ గా మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా భక్తి చేయవచ్చు కానీ నరకంలో ఉన్నప్పుడు మన మనసు అంత ప్రశాంతంగా ఉండదు కదండి ఎన్నో నరక యాతలను అనుభవిస్తూ ఉంటాం అక్కడే పుచ్చ పెట్టి జైల్లో లాగా ఫ్రీగా ఫుడ్ ఫెసిలిటీ అన్ని ఇవ్వరు కదండి ఆ కర్మల ప్రకారం మనకి కొన్ని కొన్ని శిక్షలు విధించడం జరుగుతుంది నూనెలో ఫ్రై చేస్తారు లేకపోతే వాటిలతో కొడుతూ ఉంటారు కొన్ని కొన్ని పాములు పీకుతూ ఉంటాయి మండిదు స్తంభాన్ని హత్తుకోమని చెప్తారు ఈ విధంగా ఇంత నరక యాతను అనుభవిస్తున్నప్పుడు ప్రశాంతంగా మనం భక్తియుత సేవ చేయలేము కదండి అందుకనే మనకిప్పుడు చాలా అద్భుతమైన స్థలాల్లో ఉన్నాం మనం కదండి ఇక్కడ ఉన్నప్పుడు చక్కగా భక్తియుద్ద సేవ చేసుకోవచ్చు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళవచ్చు వేరే వాళ్ళ కోసం కూడా మనం భక్తితో సేవ చేయవచ్చు ఎంత అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాం మనం కదండి సో అది తెలుసుకోవాలి మనం సో అందుకనే వాళ్ళ నాన్నగారు అతను చేయమని చెప్తున్నారు అడుగుతున్నారు నువ్వు చేయవయ్యా ఇక్కడ నాకు అటువంటి అనువై అనుకూలమైన పరిస్థితులు ఏమి లేవు ఇక్కడ నేను చేయలేను కాబట్టి సో ఆ విధంగా నువ్వు చేయాల్సింది అని అడగటం జరుగుతుంది సో దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి కదండి ఇప్పుడైతే ఐందర్ మహారాజు మంచివాడు కాబట్టి సరిపోయింది ఒకవేళ మనమే నరకంలోకి వెళ్ళినప్పుడు మన పిల్లలు మనం సరిగ్గా పెంచలేదు ఒకవేళ సరిగ్గా పెంచిన వాళ్ళు సరిగ్గా ధార్మికంగా లేరు మనకి నారదముని లాంటి వాళ్ళ సాంగత్యం దొరకదు మనం ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేము మన పరిస్థితి ఏంటప్పుడు ఇప్పుడు చాలా రోజులు చాలా మంది శ్రద్ధ కార్యక్రమాలే చేయటం మానేస్తున్నారు ఇంకా మన కోసం వాళ్ళు భక్తి చేసి వాళ్ళ యొక్క సుకృతి మనకి ధారపోయడం అనేది చాలా పెద్ద విషయం కదండి సో ఏం చేయాలి మనకి అవకాశం ఉన్నప్పుడు మనం భక్తితో సేవ చేసి మన టిక్కెట్ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి కదండి ఎవరు టికెట్ మన కన్ఫర్మ్ చేసి పెడతారు అనుకోకుండా మన టిక్కెట్ మనం కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించాలి కదండి కుదిరితే ఇంకొక పది మందిని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి సో విధంగా నారదమణి చెప్తారు ఇంద్రసేన మహారాజుకి ఆయన చక్కగా అయ్యో ఈ విధంగా జరిగిందా మా నాన్నగారికి ఎటువంటి స్థితిలో ఉన్నారో సరే అయితే ఓ నారదముని చెప్పండి నాకైతే ఇంద్ర ఏకాదశి ఎలా చేయాలో తెలీదు ఆ యొక్క వ్రత విధానం అవన్నీ కూడా నాకు తెలియచేయండి అని చెప్తారు అప్పుడు నారదముని చెప్తారు ఓ రాజా విన్వయ్ హరికృష్ణ ప్రభు మతజీ ఇప్పుడు మనకు మతజీ మనకి ఇప్పుడు తండ్రి చేసిన పాపము కొడుకులకు కలుగుతుంది అని అంటారు కదా మతాజీ ఈ విధంగా మనకు ఆ విధంగా మనకి మనం కలుగుతుందా మతాజీ ఇట్లా మనం వేరే వాళ్ళ భక్తి చేస్తుంటాము అట్లా పుణ్యం ఈ విధంగా మనకు ఆ విధంగా పాపం కూడా తగులుతా మతాజీ పాపం తగలటం అంటే ఆయన సంపాదించిన ఆస్తి మనం తింటాం కదా సో దాని ఫలితాలు అనుకో పాపం కదండి ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు వాళ్ళ అబ్బాయి కూడా దాని శిక్ష అనుభవిస్తూ ఉంటాడు కదా తండ్రి యొక్క ఆసరా ఉండదు కదండి అందరితో అవమానాలు పడుతూ ఉంటాడు అంటే ఫలితమే కదా అనుభవిస్తున్నాడు రైట్ తండ్రి తెచ్చిన సంపాదన తిన్నందుకు తనకు కూడా అనుభవించాల్సి ఉంటుంది ఎవరు స్కామ్స్ చేస్తారు స్కామ్ చేసిన వాళ్ళు వెళ్ళి జైల్లో కూర్చున్నా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అవమాన భారాన్ని మోస్తూ ఉండాలి అంతేగాని వీళ్ళకి ఎవరైనా హారతలు పడతారా పట్టరు కదా సో ఆ షేర్ అయితే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు కూడా కర్మానుసారంగా వాళ్ళకు కూడా అవమానం పొందాల్సి ఉన్నప్పుడే వాళ్ళు వచ్చి ఒక ఫ్యామిలీలో చేరతారు అందరూ కలిపి కదండి కదండి సో అవి కూడా మన కర్మ ప్రకారమే మన కుటుంబంలో చేరపడతాం మన కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి పట్ల మనకు గౌరవం రావచ్చు ఒక వ్యక్తి కారణంగా మనకున్న గౌరవం పోవచ్చు కాబట్టి మన వంతుగా మనం ఏం చేయాలి అది చేయాలి కానీ మనం అన్ని కంట్రోల్ చేయలేం కదండి సో ఈ విధంగా ఇంద్రసేన సేన్య మహారాజ్కి నారదం చెప్పడం ప్రారంభిస్తారు ఏమంటారు ఓ రాజా ఏం చేయాలంటే దశమి రోజునే నువ్వు ప్రారంభించాలంట ఆశ్వయుజ మాసంలో బహుళ దశమి తిథిలో ప్రాత స్నానం చేసి ఏం చేయాలంట భగవంతుడికి భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయాలంట ఆ తర్వాత ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మళ్ళీ స్నానం చేసి ఎక్కడైతే రన్నింగ్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందో అక్కడ స్నానం చేసి మళ్ళీ ఏం చేయాలి శ్రద్ధ కార్యక్రమాలు చేయాలంట శ్రద్ధ కార్యక్రమాలు చేసి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క పితృల్ని ప్రార్థించాలంట ఆ రోజున దశమి రోజున ఒకేసారి తినాలి ఒకసారి కంటే ఎక్కువ తినకూడదు నేల మీద నిద్రించాలయ్యా అలాగే ఏకాదశి తిథి రోజున ప్రాత సమయాన్ని స్నానం చేసి ఈ యొక్క భగవంతునికి ఆరాధనంతా చేసి భగవంతుని గుణగణాలను కీర్తిస్తూ శ్రవణం చేస్తూ కృష్ణ కథ గానం చేస్తూ ఈ యొక్క అధ్యయనం శాస్త్రాలు అధ్యయనం చేస్తూ ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి అంతేకాకుండా ఒక సంకల్పం అనేది తీసుకోవాలి ప్రతి ఒక్క ఏకాదశికి ఒక ఒక భగవంతుడు యొక్క రూపం అనేది పట్టినది కేశవుడు ఈ యొక్క ఏకాదశికి ఎవరండి కేశవ సో ఓ కేశవ ఓ నారాయణ ఓ జనార్దన ఈ సంకల్పం తీసుకుంటున్నాను ఏంటంటే ఈ రోజు ఇంద్రియ తృప్తికి సంబంధించిన విషయ కార్యక్రమాలన్నీ విరిచి పెడుతున్నానయ్యా నీ యొక్క ప్రీత్యథమే ఈ యొక్క ఉపవాస దీక్ష చేస్తున్నాను సో నన్ను దయచేసి మీ పాద పద్మాల దగ్గర ఉంచండి అని చెప్పి ప్రార్థించుకుని ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఇంట్లో అర్చామూర్తులు ఉన్న శాలిగ్రామ ఉన్న వాటి ఆరాధించుకొని ఆరాధించుకుని ఈ భక్తి శ్రద్ధలతో ఆ తర్వాత ఏం చేయాలి ఈ పితృలకి ఎవరైతే ఈ పితృలను ఉద్ధరించాలని కూడా చేస్తున్నారో అప్పుడు వాళ్ళకి పితృలకి యొక్క పబ్లేషన్స్ తర్పణ అవన్నీ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత బ్రాహ్మణులకి ఆ విధి విధిగా ఏం చేయవచ్చు వాళ్ళు చారిటీ ఇవ్వచ్చు కదండి వాళ్ళకి ఏమైనా దాన ధర్మాలు చేయాలంటే చేయవచ్చు సో ఆ విధంగా తర్వాత నాలుగు పిండాలు పెడతారు కదా నాలుగు పిండాలు పెట్టి ఆరాధన చేస్తారు కదా పితృలకి అవి కూడా ఏం చేయాలి ఆ పిండ కార్యక్రమం శ్రద్ధ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పిండాలని వాళ్ళు స్మెల్ చేసి తర్వాత ఆవుకి ఆహారం కింద వాటిని పెట్టి ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి వచ్చి ఈ హృషికేశునికి చక్కగా ఆరాధన చేసి ఉపవాసం చేసి ఆ రాత్రి అంతా జాగారం ఉండి ఈ కృష్ణ కథ వింటూ ఆ కేశవుడి మీద ధ్యానం పెట్టి మనసు ఉంచాలి ద్వాదశ తిథి రోజున యథాతిథిగా మళ్ళీ శ్రీహరికి కుదిరినంతగా ఆరాధన చేసి కదండి ఈ యొక్క బ్రాహ్మణులకి ఈ యొక్క భోజనాలు పెట్టి వాళ్ళు సంతృష్టిగా పెట్టి తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టిన తర్వాత తను సైలెంట్ గా ఈ యొక్క భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి ఆ పారణ టైమింగ్స్ లో సో ఆ విధంగా జరిగితే కనుక మీ యొక్క తండ్రి నరకం నుండి విముక్తి కలిగి ఆ నారాయణుడి చరణార విందాల దగ్గర శాశ్వతమైన స్థితిని ఆ యొక్క ఆనందాన్ని పొందుతాడయ్యా అని చెప్పడం జరుగుతుంది సో ఆ విధంగా నారదముని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంద్ర ఏకాదశి రానే వస్తుంది అప్పుడు ఇంద్రసేనుడు ఇంద్ర ఏకాదశిని నారదమును చెప్పినట్టుగా పాటిస్తారు సో తను చూస్తాడు తన కళ్ళతో చూస్తాడు ఏం జరుగుతుంది ఎప్పుడైతే ఈయన ధారకు వస్తాడో మొత్తం వాళ్ళ నాన్నగారి కోసం అలాగే దాన ధర్మాలు చెప్పినట్టుగా చేస్తాడు ఈ యొక్క ఏకాదశి వ్రత మహత్యం అంతా కూడా చేసిందంతా కూడా చేయటం వల్ల ఆయన చూస్తాడు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురుస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నగారు ఈ నరకం నుంచి ఉద్ధరింపబడి పై లోకాలకి వెళుతూ ఈ యొక్క గరుడు మీద ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటం అనేది స్వయంగా వీళ్ళు అంటే ఇంద్రసేన మహారాజు సో ఈ విధంగా ఇంద్రసేన మహారాజు ఈ విధంగా వాళ్ళ తండ్రి గారిని విముక్తి చేస్తారు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే విధంగా ఆ యొక్క సుకృతి అనేది వాళ్ళ నాన్నగారికి ఇస్తారు ఈ తర్వాత ఎప్పుడైతే ఇంద్రసేన మహారాజు కూడా పెద్ద అతను అయిపోతారు వాళ్ళ పుత్రుడికి రాజ్యం అని తప్పచెప్పి తాను ఇంకా ఫుల్గా ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకొని ఆ విధంగా తన యొక్క జీవితాన్ని చాలించిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటం జరుగుతుంది ఇంద్రసేన మహారాజ్ కూడా సో ఇదయ మహత్యం ఇవి ఇందిర ఏకాదశి యొక్క మహత్యం అని చెప్తారు శ్రీకృష్ణ భగవాను మహారాజ్కి అప్పుడు చెప్తారు ఎవరైతే కనుక దీన్ని చదువుతారో వింటారో వాళ్ళకి ఏమవుతుంది చాలా ఈ యొక్క పాపాలన్నీ తొలగిపోవటమే కాకుండా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నప్పుడు చాలా సుఖ సంతోషాలతో ఉంటూ ఈ యొక్క మరణం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు ఇది అశ్విని కృష్ణ ఏకాదశి మరియు ఇందిర ఏకాదశి యొక్క మహత్యం అని మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పడం జరిగింది కృష్ణుడు స్వయంగా యుధిష్ఠర్ మహారాజుకి పాండవ అగ్రజుడికి చెప్పడం జరిగింది ఇది ఇందిర ఏకాదశి యొక్క మహత్యం సో భక్తులు ఏం చేస్తాం భక్తులు ఎటువంటిది ఆశించమండి భక్తులు ఏం చేస్తాం కేవలం ఆ యొక్క ఋషికేశుడైన ఆ కేశవుడి యొక్క నారాయణుడి యొక్క జగన్నాథుడి యొక్క తృప్తి కోసం మనం యొక్క ఉపవాసం అనేది చేస్తాం కుదిరినంతగా శాస్త్ర అధ్యయనం కీర్తన శ్రవణం నామ జపం కదండి కుదిరినంతగా దాన ధర్మాలు వైష్ణవులకి ఈ విధంగా మనం భగవంతుని ప్రీతీర్ధం మాత్రమే చేసే ప్రయత్నం చేయాలి భక్తులు అన్న వాళ్ళు ఇంకా రకరకాల ఫలితాలు వస్తాయి అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వాటి కోసం మనం చేయం మనం చేసేది కేవలం భగవంతుని సంతృప్తి కోసం ఎప్పుడైతే విష్ణువు సంతృప్తి పడతాడో యజ్ఞేశ్వరుడు సంతృప్తి పడతాడో యజ్ఞతుష్ట జగత్తుష్ట జగత్ అంతా సంతృప్తి చెందుతుంది ఆ జగత్తులో మనం కూడా ఉన్నాం కదండి మనం కూడా ఆటోమేటిక్గా సంతోషాన్ని పొందగలం కాబట్టి ఏదో ఒక టార్గెట్ గో భౌతిక పరమైన విషయాల కోసం కాకుండా భగవంతుని సంతృప్తి కోసమే ఏకాదశి భక్తి జనని ఆ భగవంతుని పట్ల మనకి భక్తి వృత్తి చెందటం కోసం మనం చక్కగా ఏకాదశి పర్వదినాన్ని మనం వినియోగించుకోగలిగితే మన జన్మ సార్థకమవుతుంది ఇందిరా ఏకాదశి కి జై కృష్ణ భగవాన్ కి జై యుధిష్ఠన మహారాజ్ కి